హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ కు ముందు చాలా మంది ఆటగాళ్లను వారి ఫ్రాంచైజ్లు విడుదల చేశాయి ఇందులో చాలా మంది బిగ్ స్టార్ ప్లేయర్స్ ఉన్నారు శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ శిఖర్ ధావన్లను తమ ఫ్రాంచైజ్లు రిటర్న్ చేసుకోలేదు ఇప్పుడు వారందరినీ మెగా లో కొనుగోలు చేయడానికి ఇతర ఫ్రాంచైజ్లు పోటీ పడనున్నాయి కేఎల్ రాహుల్ ను కింగ్స్ రిటర్న్ చేసుకోలేదు కేఎల్ రాహుల్ టీమిండియాలో చాలా కీలకమైన క్రికెటర్ టీ ట్వంటీ వైస్ కెప్టెన్ గా కూడా ఉంటున్నారాయణ ఈ లీగ్ లో అతనికి తొంభై నాలుగు మ్యాచ్ల అనుభవం ఉంది విశేషం ఏంటంటే అతను వికెట్ కీపింగ్ లో కూడా నిపుణుడు ఐపీఎల్ లో తొంభై నాలుగు మ్యాచ్లు ఆడిన రాహుల్ రెండు సెంచరీలు ఇరవై ఏడు హాఫ్ సెంచరీలతో కలిపి మూడు వేల రెండు వందల డెబ్బై మూడు పరుగులు చేశారు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండు ఆటగాడు శిఖర్ ధవన్ అతన్ని కూడా ఢిల్లీ క్యాపిటల్స్ అట్టి పెట్టుకోలేదు ఈ టీ ట్వంటీ లీగ్ లో శిఖర్ ధవన్ ఐదు వేల ఏడు వందల ఎనభై నాలుగు పరుగులు చేశారు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ తర్వాత రెండవ స్థానంలో ఉన్నారు ఇటీవలే టెస్టులో అరంగిటం చేసిన శ్రేయస్ అయ్యర్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోలేదు గతంలో ఈ జట్టు కెప్టెన్ గా కూడా అతను బాధ్యతలు నిర్వర్తించారు విశేషం ఏంటంటే అతని కెప్టెన్సీలో ఢిల్లీ జట్టు తొలిసారి ఈ లీగ్లో ఫైనల్ కు చేరుకుంది ఐపీఎల్లో ఎనభై ఏడు మ్యాచ్లు ఆడిన అయ్యర్ పదహారు హాఫ్ సెంచరీలతో సహా మొత్తం రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు పరుగులు చేసింది ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ కూడా అతని ఫ్రాంచైజ్ సన్రైజర్స్ రిటైన్ చేసుకోలేదు ఐపీఎల్లో ఇప్పటి వరకు నూట యాభై మ్యాచ్లు ఆడారు అతని పేరు మీద ఐదు వేల నాలుగు వందల నలభై తొమ్మిది పార్కులున్నాయి ఈ టీ ట్వంటీ లీగ్లో వార్నర్ నాలుగు సెంచరీలు యాభై హాఫ్ సెంచరీలు సాధించారు వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోలేదు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటిలో రవిచంద్రన్ అశ్విన్ పదమూడు ఆడి ఏడు వికెట్లు పడగొట్టారు అతను న్యూజిలాండ్తో జరుగుతున్న సిరీస్లో టీమిండియా సభ్యుడిగా ఉన్నారు రికార్డ్ స్థాయిలో ఐదు సార్లు చాంపియన్ నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు హార్దిక్ పాండ్యా అతని అన్న కృణాల్ పాండ్యాలను విడుదల చేస్తుంది హార్దిక్ ఫిట్నెస్ కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు అతను రెండు వేల పదహారులో అంతర్జాతీయ అరంగేట్లు చేశారు అన్నదమ్ములు ఇద్దరూ ఇద్దరు ప్రస్తుతం టీమిండియాలో చోటు కోసం కూడా ప్రయత్నిస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ విడుదల చేసింది ఇప్పుడు అతడు వేలంలోకి రానున్నారు ఐపీఎల్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా టీ ట్వంటీ లీగ్ రషీద్ ఆడుతున్నారు కాగా రషీద్ ఖాన్ ను తిరిగి వేలంలో కొనడానికి ప్రయత్నిస్తామని సన్ యాజమాన్యం చెప్పడం విశేషం